శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్. వారికి శుభాకాంక్షలు. మిత్రులందరూ మా ఛానల్లో జరిగే కార్యక్రమాలన్నీ చూస్తున్నారనుకుంటున్నాను. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ అవ్వలేదు, సబ్స్క్రైబ్ కొట్టండి. తర్వాత పక్కనే ఉన్నటువంటి గంట బెల్ని అలా కొట్టండి. మీకు చాలా మంచి మంచి విషయాలు కూడా వస్తాయి. ఈ యొక్క నెల మనము ఈ రాశి ఫలితాలని మనం ద్వాదశ రాశి ఫలితాలన్నింటి కూడా తెలుసుకోవడానికి ముందు ఈ నెల జరగబోయే ఒక విశేషమైనటువంటి ఒక ప్రక్రియ ఉంది. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా పరిహారాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడాను గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అనేవి అన్ని వర్గాల వారిని చెందిన వారిని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాం. జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు లాంటిదే, కానీ జ్యోతిష్యమే జీవితం కాదు. దాన్ని మనం నమ్మకంతో మనం ముందుకు వెళ్దాము. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం మొదటి పాదాల్లో జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల ప్రత్యేకం అంటే ఏంటంటే పంచగ్రహ కూటమి అని ఒకటి వస్తుందన్నమాట. ఫిబ్రవరి 28వ తారీఖున మధ్యాహ్నం 2:20 నుండి మార్చి 1వ తారీఖున 4:18 వరకు మకర రాశిలో పంచగ్రహ కూటమి జరుగుతుంది. శని కర్మకారుడు, చంద్రుడితో శని, కుజు, బుధుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు కలిసి వచ్చాయన్నమాట. ఎక్కువ గ్రహాలు ఒకటే రాశిలో కలిసినప్పుడు కొన్ని విషయాలు జరుగుతుంటాయి. వీటి ప్రభావం 7 వరకు ఉంటుంది. ఒక్కొక్క గ్రహం తొలగినప్పుడు ప్రభావం తగ్గుతూ వస్తుంది. ఇది శని భగవానుడికి స్వక్షేత్రం అని కూడా చెప్పవచ్చు, బుధుడు శుక్రుడికి మిత్రక్షేత్రంగా కూడా చెప్పవచ్చు, కుజుడికి శత్రుక్షేత్రమైనప్పటికీ అది వృత్తిక్షేత్రం సో గుడ్ అని కూడా చెప్పవచ్చు. కుజుడు కూడా చాలా బలంగా ఉన్నాడు, చంద్రుడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు, కాబట్టి ఈ సమయంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఫస్ట్ ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క పంచగ్రహ కూటమి ద్వారా. ఈ యొక్క పంచగ్రహ కూటమిలో శత్రుత్వం పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి, అకాల మరణాలు ఎక్కువ వచ్చే అవకాశాలు బాగున్నాయి, ఇంకా కొంతమందికి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, రాజకీయమైనటువంటి మార్పులు జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. పంచగ్రహ కూటమి సింహరాశికి శుభాలు ఎక్కువగా జరుగుతుంది. మీ అక్కడి నుండి 6 ఇంట్లో ఉంటున్నాడన్నమాట. 7వ భావంలో చాలా వరకు ప్రభావం శని చాలా బలంగా ఉన్నాడు. కాస్త వ్యతిరేక భావాలు కుజుడు ద్వారా అనుకూలంగా కూడా చెప్పవచ్చు, శుభప్రదంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఈ యొక్క పంచగ్రహ కూటమి సింహరాశి వారికి పెద్ద ఇబ్బంది లేదు, కాస్త వ్యతిరేక భావాలు ఉన్నాయి, అది పెద్ద విషయం కాదు. ఆ 3 రోజులు మీకు చాలా ఇబ్బంది కొడుతుంది. ఇంకా ఓవరాల్ ఈ నెల ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటూ పోతే మిశ్రమ ఫలితాన్ని అంటే మంచి చెడు మిశ్రమంగా ఉంటుంది. కార్యాచరణ రంగంలో మార్పులు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మార్పు ఎక్కడో ఒక ఫలవంతమైనటువంటి రిజల్ట్ని మాత్రం మీకు ఇస్తుంది. అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి, బీ అలర్ట్ అని చెప్తారు సార్. అలా ఎటు చూసినా సమస్యలు అధికమవుతూ కనబడుతూ ఉంటాయి, దాన్ని మీరు అధిగమించాలి. స్థిరాస్తి విషయంలో వివాదాలు బాగా నెలకొంటాయి, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య బాగా ఉంటుంది. ఇది కోర్టు కేసుకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడండి. ఈ నెల 2వ భాగంలో 8వ ఇంట్లో సూర్యుడు రాకతో మీరు విదేశీయ పనిలో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. విదేశాల ప్రయాణాలకు చేసే వాళ్ళకు కూడా ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఈ ఇవన్నీ కూడాను స్త్రీ పురుషులు ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని చెప్పడమే. ఈ విద్యార్థులకి ఉన్నత విద్యల పట్ల ప్రతి విషయంలోనూ ఈ సమయం చాలా బాగుంటుందని కూడా చెప్పవచ్చు. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు చక్కగా ఉంటారు. ఈ నెల చాలా మంచిది. మీకు ఇష్టమైనటువంటి మంచి ఇన్స్టిట్యూషన్లో మీరు మంచి యూనివర్సిటీలో మీరు సీటు పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కుటుంబ సామరస్యంతో ఉంటుంది. కుటుంబంలో కాస్త మీరు రాజీ ధోరణి అవలంబించడం వల్ల కాస్త ఒక కొలికి వస్తుంది. ప్రతిదానిలో కుటుంబం వారితో ఒక సలహా తీసుకుంటే చాలా మంచిదని కూడా చెప్పవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు మిశ్రమంగా లాభిస్తూ ఉంటాయని చెప్పవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న చిగాకులతో రాంగ్ పేమెంట్స్ ద్వారా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు, అది జాగ్రత్త పడుతుండండి. వ్యాపారాలు పెట్టుబడులకి తగిన లాభాలు కనిపించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు మాత్రం ఉందండి ఈ నెల మీకు. ఆరోగ్య అతిపెద్దగా వచ్చే గండం చిన్నగా పోయింది
అని చెప్పుకోవచ్చు. గ్రహాల యోగంతో సహాయపడుతుందని కూడా చెప్పచ్చు. ఈ పంచగ్రహ గ్రహాల ద్వారా యోగంతో అతిపెద్దగా రావాల్సినటువంటి ఒక ఇబ్బంది మీకు త్వరగా తీరిపోతుందని కూడా చెప్ప, మానసికమైనటువంటి ఇబ్బందులు మీకు చాలా ఎక్కువ ఉంటుంది. దానికోసం ధ్యానం, ప్రార్థన చేస్తూ ఉండండి, వ్యాయామం చేస్తూ ఉండండి, తగిన పోషక ఆహారాలను తీసుకోవడానికి ఎక్కువ శాతం ప్రయత్నండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మీకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది నెల ఆఖరిలో. ఉద్యోగులకి ఆకస్మిక బదిలీ, ఇది గుర్తుపెట్టుకోండి, ఉద్యోగులకి ఆకస్మిక బదిలీ అని కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. రైతులకి చాలా అద్భుతంగా ఉంది. రాజకీయ నాయకులకి, పారిశ్రామికవేత్తలకి కాస్త ఒత్తిడిలు ఎక్కువ కనబడుతుంది ఈ నెల. చంద్రాష్టమం మీకు ఈసారి ఈ రాశికి 2 రోజులు వచ్చింది. 3/3/2022 8:03 6/3/2022 ఉదయం 2:29 వరకు, మరియు 31/3/2022 4:32 నుండి ఉగాది రోజు అంటే 2/4/2022 ఉదయం 11:21 వరకు మీకు చంద్రాష్టమం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పచ్చు. ఈ నెలంతా కూడా మీకు లక్కీ నంబర్స్ అని చూస్తే 5 అని చెప్పచ్చు. ఈ నెల మీకు లక్కీ డేస్ అని చెప్తే 9 మరియు 11 అని చెప్పచ్చు. శనివారం ఈ నెలంతా కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెలలో కార్యసిద్ధి కలిగించే రంగు మీకు ఏది అనుకుంటే బంగారు మరియు పసుపు రంగు శుభాలను వేగంగా కలిగిస్తుందని కూడా మీకు చెప్పచ్చు. ఈ నెల మీరు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు ఎక్కువ కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అనుకూలమైనటువంటి దైవం శ్రీ విష్ణు ధ్యానం. ఈ నెలంతా కూడా మీరు ఎక్కువ శాతం విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఎక్కువ శాతం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ నెల మీరు చేయవలసినటువంటి దానం ఏమంటే బెల్లం దానం ఇవ్వండి. ఆ బెల్లాన్ని పానకంగా చేసి 10 మందికి ఉంచండి. ఈ యొక్క ఎండాకాలం కూడా మొదలవుతుంది కదా, వేసవికాలం కూడా, ఈ బెల్లంతో పానకం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ఉదయం సంధ్యలా ధూపం వేయండి. విజయోస్తు. Thank you.